ओम नमो वेंकटेशाय मायामय भूरि रूपा माया गुणधी विलापा गोविंदा गोविंदा नानावतारधर मुद्भवहीनमाद्यं नाना क्रियाकरणधुर्यममुं महांतं नानान किंचन रवोदित भावमेकं नाना विधैर्नतिशतैः परिमंडयामि అని నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ భగవల్లీలామృతాన్ని బోధించేటువంటి శ్రీమద్ భాగవత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. గురు ప్రార్థన దగ్గర నుంచి ధ్యానం వరకు అందరం కలిసి భక్తితో శ్రద్ధగా పలుకుదాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ శేషాద్రినిలయాయ చ వృషదృగ్గోచరాయాథ విష్ణవే సతతం నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానే అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్ భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్ భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్ భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణ ప్రపదమూలపరాయణేయం శ్రీవ్యాస సూత సుఖ శౌనక వందితేయం సద్భక్తి యోగమతి సాధన సాధికేయం భవ్యాయ భాగవత పావన దీర్ఘకేయం. శ్రీ గురుభ్యో నమః. సూత మహాముని గారు శౌనకాది మహర్షులకు పరమాత్మ యొక్క అనేక అవతారాలను గురించి ఒక సామాన్య పరిచయం చేశారు. ఆ అవతారాలు ప్రథమావతారంగా విరాట్ పురుష రూపంలో వచ్చినటువంటి అవతారం నుండి కలి యుగం ప్రారంభం కావటానికి ముందు ఉండేటువంటి శ్రీకృష్ణ అవతారం వరకు ఉండేటువంటి అవతారాలు, కలియుగంలో రాబోతున్నటువంటి బుద్ధ కల్కి అవతారాలు అని సుమారుగా లెక్కగా చెప్పి అవతారా యసంఖ్యేయాహ అని ఇన్నే అని లెక్క కట్టుకోవద్దు. అసంఖ్యేయంగా హరికి అవతారాలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పారు. అసంఖ్యేయమైనటువంటి అవతారాలు ఉన్నప్పుడు కొన్ని అవతారాలను మాత్రమే చెప్పారు కదా, ఇంకా కూడా అవతారాలను గురించినటువంటి కనీస పరిచయం అంటూ ఇవ్వాలి కదా. ఇలాంటి అవతారాలు ఉండొచ్చు
అనేటువంటి పరిచయం చేయాలి కదా. పరిచయం చేస్తేనే కదా ఈ పరిచయ కార్యక్రమానికి ఒక ప్రయోజనం అనేది నెరవేరేది. పరిచయ కార్యక్రమం అనేది శాస్త్రీయమైనటువంటి విధానంలో ఉన్నది. శాస్త్రీయమైనటువంటి విధానంలో ఉద్దేశో లక్షణం పరీక్ష అని మూడు విధానాలుగా ఒక అంశాన్ని గురించి వివరించటం అనేది ఉంటుంది. అందులో ఉద్దేశ మొదలు పేర్లు చెప్పి ఒక లిస్ట్ లాంటిది ఇచ్చి లేదా ఇండెక్స్ లాంటిది ఇచ్చి దానిలో సామాన్య పరిచయం అనేది చేయాలి. చేసిన తరువాత ఆ లిస్ట్ ప్రకారం లక్షణాలను చెప్పాలి, డిఫైన్ చేయాలి. చేసిన తర్వాత దాని గురించినటువంటి విచారణను చేపట్టాలి, పరీక్ష చేసి చూపించాలి. ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి, తార్కికమైనటువంటి పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం కొంత పరిచయం మొదలుపెట్టారు, కానీ పరిచయం అన్నిటికీ రాలేదు కదా, ఇంకా కొన్ని ఉన్నాయి, మిగిలిపోయి ఉన్నాయి అనే ప్రశ్నకు సమాధానంగా సూత మహాముని గారు, ఋషయో మనవో దేవాః మనుపుత్ర మహౌజసః కళాసర్వాః హరేరేవ సప్రజాపతయస్తథా అనే శ్లోకాన్ని తీసుకొచ్చారు. శ్రీహరికి అవతారాలు ఎన్నెన్నో ఉన్నాయి అని చెప్పాం కదా, ఆ అవతారాలలో కూడా రకరకాలున్నాయి. ఆ అవతారాలలో కొన్ని విభూతి రూపమైనటువంటి అవతారాలున్నాయి. అలాంటి అవతారాలలో ఋషయ ఋషులందరూ ఆ హరి యొక్క అవతారాలే. ఋషయ మునయ మననం చేసేటువంటి మునిలందరూ కూడా ఆ హరి యొక్క అవతారాలే. దేవాహ దేవతలందరూ హరి యొక్క విశేషాలే. మనుపుత్రాహ మనువు యొక్క పుత్రులు, ఈ మానవ జాతిని నిర్మించి నడిపించినటువంటి వారు, వారందరూ కూడా ఆ హరి యొక్క అవతారాలే. మహౌజస వారి యొక్క పరాక్రమం కానీ వారి యొక్క తేజస్సు కానీ వారు చేసినటువంటి పనులు కానీ సామాన్యమైనవి కావు, చాలా గొప్పవారు వారు. వారందరూ కూడా హరి యొక్క అవతారాలే. కళా సర్వాహ హరేరేవ, వీరందరూ శ్రీహరి యొక్క కొన్ని విభూతులే. శ్రీహరి యొక్క జ్ఞాన క్రియాశక్తుల తాలూకు చిన్న చిన్న లవలేశాలు మాత్రమే. కళా సర్వాహ హరేరేవ సప్రజాపతయస్తథా. ఇది కాక మరీచి మొదలైనటువంటి ప్రజాపతులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క కళారూపంలో ఉండేటువంటి వారే. కాబట్టి ఇలాంటి వారు ఎన్నెన్నో సంఖ్యలో, ఎంతెంతో సంఖ్యలో ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అని సూత మహాముని గారు అంటున్నారు. ఋషయో మునయో దేవాహ మనుపుత్ర మహౌజస కళాసర్వాహ హరేరేవ సప్రజాపతయస్తథా అనే ఈ శ్లోకంలో. ఒకవేళ ఈ శ్లోకాన్ని విన్న వెంటనే యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవం అనేటువంటి పరమాత్మ వాక్యం గుర్తొస్తే చాలా మంచిదే. పరమాత్మ ఆ శ్లోకంలో చెప్పినటువంటి అంశాన్నే మహర్షి గారు ఈ విధంగా చెప్తున్నారు. కళా సర్వాహ హరేరేవ, ఎక్కడెక్కడ ఈ సృష్టిని నిర్వహించటానికి, ఈ సృష్టిలో జ్ఞానప్రచారం చేయటానికి మహానుభావులు కనబడుతూ వచ్చారో, ఋషి రూపంలో కానీ ముని రూపంలో కానీ దేవరూపంలో కానీ మనుపుత్ర రూపంలో కానీ ప్రజాపతి రూపంలో కానీ ఎక్కడెక్కడైతే కనిపిస్తూ వచ్చారో వారందరూ కూడా హరి యొక్క విభూతులు మాత్రమే అనే విషయాన్నే సూత మహర్షి గారు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇలా చెప్తూ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని చెప్పబోతూ, చెప్తున్నటువంటి ఈ ఉద్దేశాన్ని పూర్తి చేయబోతూ, పరమాత్మ యొక్క ఈ అవతారాల తాలూకు లక్షణాన్ని కూడా చెప్పబోతూ ఇలా అంటున్నారు. ఏతేచ అంశకళా ప్రోక్తాః, ఏతేచ అంశకళాః పుంసః, కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే అని. ఏతేచ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఋషయో మునయో దేవాహ మనుపుత్రాహ అలాగే సప్రజాపతయః అనేవారందరూ, ఏతేచ అలాగే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అవతారాలు, మొదటి అవతారం నుండి కౌమార సర్గంలో ఉండేటువంటి బ్రహ్మ అనే పేరుతో ఉండేటువంటి అవతారం నుండి అన్నీ కూడా ఏతేచ అంశకళాహ, పరమాత్మ యొక్క అంశలైనా కావచ్చు, పరమాత్మ యొక్క అవతారాలైనా కావచ్చు,
పరమాత్మ యొక్క విభూతులు కళారూపంలో ఉండేటువంటి విభూతులైనా కావచ్చు. ఏతేచ అంశ కళాః పుంసః, ఏకరూపంగా ఉండేటువంటి అద్వితీయంగా ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క అంశాలు అలాగే కళలు మాత్రమే ఈ అవతారాలన్నీ. అందులో మరొక విశేషం ఉంది, కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణావతారం 20వ అవతారంగా చెప్పినటువంటి కృష్ణావతారం మాత్రం భగవాన్ స్వయం, భగవంతుడే ఆ పరమాత్మే స్వయంగా అక్కడ ఉన్నట్లుగా ఉంది. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ అవతారాలన్నీ కూడా 20+1+2 అలాగే తర్వాత చెప్పినటువంటి ఋషయః మునయః లాంటి అవతారాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇంద్రారి వ్యాకులం లోకం, ఇంద్రారి ఇంద్రుణ్ణి ద్వేషించేటువంటి రాక్షసుల చేత ఈ లోకమంతా కూడా అల్లకల్లోలమైపోగా అలాంటి లోకాన్ని మృడయంతి ఆ రాక్షస బాధను తీర్చి సుఖంగా మారుస్తుంది, ఈ లోకంలో ఉండేటువంటి జనాలకు సుఖాన్ని అందిస్తుంది. ప్రతి అవతారము కూడా ఈ అవతారాలన్నీ సుఖాన్ని అందిస్తాయి, మానవులకు కావలసినటువంటి సుఖాన్ని అందిస్తాయి. ఎప్పుడు? యుగే యుగే, ఏ యుగంలోనైనా ఏ యుగంలో వచ్చేటువంటి అవతారమైనా ఇలాగే ఉంటుంది. రాక్షస బాధ నివృత్తి కోసమే ఏ అవతారమైనా ఏర్పడుతుంది అని మహర్షి గారు అంటున్నారు. మహర్షి గారు అన్న వాక్యానికి స్థూలంగా మనం ఈ అర్థం తీసుకుంటే, పరమాత్మ యొక్క అవతారాలు అంశావతారాలు కళావతారాలు అని రెండు రకాలుగా ఉండొచ్చు. అవన్నీ కూడా ఈ లోకంలో రాక్షస బాధను, రాక్షసులు లాంటి మానసిక దోష బాధను నివృత్తి చేయటానికి వస్తున్నటువంటి అవతారాలు, మానవులకు సుఖ సంతోషాలను అందించడానికి వచ్చిన అవతారాలు అని. అయితే మహర్షి గారు కాస్తంత లోతుగా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. ఏతేచ అంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం అని. పరమాత్మ ఈ లోకంలోకి దిగి రావటమే అవతారం అని అనుకుంటే, ఆ దిగి రావలసినటువంటి సందర్భాన్ని బట్టి పరమాత్మ యొక్క అవతారపు తీరు ఉంటుంది. పరమాత్మ దిగి వచ్చి ఇక్కడ క్రియారూపంగా ఏదైనా పని చేసి చూపించాలి, ఫలానా రాక్షసుణ్ణి సంహరించాలి లేదా తోలేయాలి తొక్కేయాలి ఇలాంటివి ఏమైనా ఉంటే, అప్పుడు క్రియాశక్తి ప్రధానమైనటువంటి అవతారం అనేది ఏర్పడుతుంది. లేదు, ఈ లోకంలో జ్ఞానాన్ని అందించటం అనేది గనక అవసరమైతే, సందర్భం దానికి తగినట్లుగా ఉంటే జ్ఞానశక్తి ప్రధానమైనటువంటి అవతారం ఉంటుంది. క్రియాశక్తి ప్రధానంగా ఉండేటువంటి వరాహావతారము లేదా మత్స్యావతారము కూర్మావతారము ఇవన్నీ ఉంటూ ఉండగా, జ్ఞానశక్తి ప్రధానమైనటువంటి వేదవ్యాసావతారము కపిలావతారము మొదలైనటువంటి అవతారాలు కూడా ఉంటూనే ఉన్నాయి. కొన్ని అవతారాలలో రెండు రకాలుగానూ చేసి చూపించటం అనేది కూడా కద్దు. కొన్ని అవతారాల్లో దత్తాత్రేయాది అవతారాలలో కొంతమంది రాక్షసుల్ని సంహరించటం, కొంతమందికి జ్ఞానాన్ని బోధించటం లాంటి విశేషాలను కూడా చూడవచ్చు. కానీ ఏ అవతారం యొక్క ప్రయోజనం ఎంత ఉందో చూసుకుని ఆ ప్రయోజనానికి తగినంత శక్తిని మాత్రమే ఆ అవతారంలో నింపటం అనేది పరమాత్మ చేసేటువంటి ఒక పని. ఏ అవతారం ఎంత శక్తితో పనిచేస్తే ఆ సందర్భంలో చేయవలసిన పని పూర్తవుతుందో అంత శక్తితో ఆ అవతారాన్ని నింపటం, ఆ అవతార సమయం పూర్తయిన వెంటనే అవతారాన్ని ఉపసంహరించుకోవటం, ఇది పరమాత్మ చేసేటువంటి పని. అందులో ఋషయః మునయః లాంటి అవతారాలలో జ్ఞానశక్తిని మరింత ఎక్కువగా ప్రసరింపజేస్తాడు. ప్రసరింపజేసి జ్ఞానశక్తి ప్రధానమైన అవతారాలను కొన్నిటిని, క్రియాశక్తి ప్రధానమైనటువంటి అవతారాలను కొన్నిటిని చూపిస్తాడు. అందువలన ఏతేచ అంశ కళాః పుంసః, కొన్ని అంశలు కొన్ని కళలు ఇలా విచిత్రంగా ఉన్నాయి. కానీ అదేం విచిత్రమో, కృష్ణావతారంలో మాత్రము జ్ఞానశక్తిని క్రియాశక్తిని కలగలిపి తన యొక్క పరిపూర్ణమైన సామర్థ్యాన్ని మొత్తాన్ని రంగరించి అవతరించినట్లుగా చూపించాడు.
కృష్ణావతారంలో ఎన్నెన్నో రాక్షస సంహారాలను చేశాడు, కానీ అదే సమయంలో ఎంతో మందికి తత్వోపదేశం కూడా చేశాడు. కొంతమందికి డైరెక్ట్గా చేశాడు, కొంతమందికి ఇండైరెక్ట్గా కూడా చేశాడు. మరి యుద్ధంలో ఇంకేమంది బాణాలు వేసేయవలసినటువంటి సందర్భంలో కూడా ప్రవృత్తే శస్త్ర సంపాతే అలాంటి సందర్భంలో కూడా ఉపదేశం చేశాడు. హాయిగా మామూలుగా ఉన్నటువంటి సందర్భాలలో కూడా ఉపదేశం చేశాడు. ఉపదేశం తాను చేశాడు, చేయించాడు కూడా. చేయటం మాత్రమే కాకుండా చేయించటం భీష్మాచార్యుడు మొదలైనటువంటి వారితో చేయించటం కూడా చేసి పెట్టాడు. కాబట్టి కృష్ణావతారంలో ఒక విశేషం అనేది కనిపిస్తోంది. ఏమని కనిపిస్తోంది? కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవాన్ తన యొక్క ఐశ్వర్య గుణాలతో అన్నిటితోనూ, ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ వైరాగ్యస్య చ జ్ఞానస్య షణ్ణాం భగ ఇతింగనా అనే శ్లోకంలో చెప్పిన విధానంలో తనకుండేటువంటి భగవన్ లక్షణాలన్నిటినీ కూడా కృష్ణావతారంలో చూపించాడు. అందువలన స్వయం భగవాన్, ఆ పరమాత్మే మానుష రూపాన్ని ధరించి వచ్చినట్లుగా కృష్ణావతారంలో ప్రత్యేకించి కనిపించాడు. మిగతా అవతారాలకి కృష్ణావతారానికి చిన్న తేడా ఉంది. ఈ అవతారంలో పరమాత్మ తన లక్షణాలను ఎక్కువగా కనపరిచాడు. ఎంత ఎక్కువగా కనపరిచాడు అంటే తనకుండేటువంటి లక్షణాలన్నిటినీ కూడా ఈ అవతారంలో చూపించాడు, అన్నంత స్థాయిలో కనపరిచాడు. ఇది కృష్ణస్తు భగవాన్ స్వయం అని అనటానికి వీలుగా ఉంది. మిగతా అవతారాలలో ఎంత కావాలో అంత చూపించాడు. ఎంత కావాలో అంత చూపించినా, తనకున్న సామర్థ్యం మొత్తాన్ని చూపించినా, తనకున్న సామర్థ్యంలో కొంత మొత్తాన్ని చూపించినా సరే ఎందుకు ఈ అవతారాలను గ్రహించాడు అంటే, ఈ లోకంలో రాక్షస బాధను నివర్తింపజేయటానికి, రాక్షస బాధ లేకుండా చేయటానికి. ఇంద్రారి వ్యాకులం, రాక్షసులు వస్తే తట్టుకోగలిగినటువంటి లోకం కాదిది. రాక్షసులు లోపల కానీ బయట కానీ ఎక్కడ వచ్చినా సరే తట్టుకోగలిగినటువంటి లోకం కాదిది. కాబట్టి ఆ రాక్షస బాధను నివృత్తి చేయటం కోసం మానవులకు, ప్రత్యేకించి తనకు ప్రియమైనటువంటి ఈ జీవులకు సుఖ సంతోషాలను అందించటం కోసం ఈ అవతారాలన్నింటినీ గ్రహించాడు. ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే, ఎప్పుడెప్పుడు ఏ యుగంలో ఏ సందర్భంలో అవసరమైతే ఆ సందర్భంలో ఈ అవతార గ్రహణం చేశాడు అని మహాముని గారు అంటున్నారు. ఇంతవరకు చెప్పుకున్నా సరే మహర్షి గారి తాత్పర్యం పూర్తయినట్లు కాదు. అందులోనూ పరమాత్మ యొక్క అవతార లక్షణాన్ని చెప్తున్నటువంటి మహర్షి గారి వాక్యాన్ని ఇంతటితోనే సమాప్తం చేస్తే సరిపోదు. కృష్ణస్తు భగవాన్ స్వయం ఏతేచ అంశకలా ప్రోక్తా, పరమాత్మ కొన్ని సందర్భాలలో క్రియారూపంలో తాను చేయవలసినటువంటి ఉపదేశాన్ని, అందించవలసినటువంటి లాభాన్ని అందిస్తాడు. కొన్ని సందర్భాలలో జ్ఞానరూపంలో, ఉపదేశ రూపంలో ఆ లాభాలను అందిస్తాడు. వరాహావతారంలో క్రియారూపంలో చేసినట్లు చూపించిన వేదోద్ధరణ మానవులకు అందవలసినటువంటి జ్ఞానం సరి అయిన రీతిలో అందటం అనే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే చేశాడు. ఏ అవతారాన్ని వెతికినా సరే ఆయన మానవులకు జ్ఞానాన్ని అందించటానికే ఆ అవతారాన్ని గ్రహించాడు అని చెప్పవచ్చు అనే స్థాయిలో ఉంది. అందులో కృష్ణావతారం మరింత విశేషంగా ఉంది. కృష్ణావతారం జ్ఞానం కోసమే పనిచేసినట్లుగా కనిపిస్తోంది. జ్ఞానం కోసమే కృష్ణావతారంలో తన యొక్క జ్ఞానశక్తిని మొత్తాన్ని రంగరించి స్వయంగా భగవంతుడిగా, ఆ వెలిగేటువంటి జ్ఞానస్వరూపుడుగా ఆయన అవతరించాడు. అవతరించడం ఎందుకు అవతరించాడు అంటే, ఈ లోకమంతా కూడా ఇంద్రారి వ్యాకులం, ఇంద్రుడు అంటే కేవలం దేవేంద్రుడు కాడు, ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు యొక్క అరి శత్రువు మాయ లేదా అవిద్య. ఆ మాయా అవిద్యలతో ఒకే రూపంలో వేరువేరు పనులు చేసేటువంటి ఈ మాయా అవిద్యలతో లోకమంతా కూడా ఆకులమైపోయింది, అతలాకుతలమైపోయింది. ఎవరికి వారు మానవులు లేదా మిగతా జీవులు అందరూ కూడా ఈ అజ్ఞానంలో పడి కొట్టుమిట్లాడుతున్నారు. ఇటువంటి వారికి, అజ్ఞానంలో పడి కొట్టుమిట్లాడుతున్నటువంటి వారికి ఇంద్రారి వ్యాకులం లోకం,
మృడయంతి ఈ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించి సంతోషాన్ని ఇవ్వటం కోసం పరమాత్మ అవతారాలను ధరించాడు. ఏ అవతారం తీసుకున్నా ఈ అర్థం ప్రకారం చూసుకుంటే తప్పనిసరిగా ఏదో ఒక చిన్న మెసేజ్ అయినా కనిపిస్తుంది. కృష్ణావతారం అయితే పూర్తిగా దీనికే డెడికేట్ అయిపోయింది. అలాంటి అవతార విశేషాలను పరమాత్మ గ్రహించాడు మానవులకు జ్ఞానాన్ని అందించటం కోసం అనే విషయాన్నే మహర్షి గారు ఈ సూత్రంలో ఈ శ్లోకంలో ప్రధానంగా చెప్పదలుచుకున్నారు. ఏతేచ అంశకలాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే అనే ఈ శ్లోకంలో జ్ఞానం మానవులకు లేదా, అజ్ఞానంలో మానవులు కొట్టుమిట్లాడుతున్నారా, అజ్ఞానులేనా మానవులు లేదా మాయలో పడి ఇబ్బంది పడుతున్నారా అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఒక శ్లోకం తరువాత చెబుదామని అనుకుని ఈ అవతారాల తాలూకు చిన్నపాటి ఉపసంహారాన్ని మహర్షి గారు పై శ్లోకంలో చేస్తున్నారు. 29వ శ్లోకంలో జన్మ గుహ్యం భగవత య ఏతత్ ప్రయతో నర సాయం ప్రాతర్ గృణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే అని. జన్మ పరమాత్మ తాలూకు ఈ అవతారాలు లేదా పరమాత్మే ఏదో ఒక రూపంలో జన్మించటం అనేది చాలా గుహ్యం, రహస్యమైనది. ఎంత రహస్యమైనది అంటే జన్మలతో సంబంధం లేనటువంటి వాడు ఇలా జన్మించినట్లు ఎలా కనిపిస్తున్నాడు అని తేలక రహస్యంగా ఉండేటువంటిది. ఇలాంటి జన్మ గుహ్యం భగవత భగవంతుని యొక్క య ఏతత్ ప్రయతోనరః ఈ అవతారాన్ని గురించి అవతారాలను గురించి అన్నీ పరమేశ్వరుడి యొక్క అవతారాలే అనే విషయాన్ని ఎవరైతే ప్రయతః శుచిగా నరః మనిషి సాయం ప్రాతః సాయం సాయంకాలంలోనూ ప్రాతః ప్రాతకాలంలోనూ గృణన్ పఠిస్తాడో, నోటితో కాక మనసుతో కూడా పఠిస్తాడో, కేవలం శబ్దపరంగా కాక అర్థపరంగా కూడా ఎవరైతే పఠిస్తారో అటువంటి వారు భక్త్యా భక్తితో పఠించేటువంటి వారు దుఃఖగ్రామాత్ విముచ్యతే దుఃఖగ్రామాత్ ఈ దుఃఖాల సమూహం నుండి విముచ్యతే విముక్తిని పొందగలుగుతారు. ఎవరైతే ఈ పరమాత్మ యొక్క అవతారాలను ప్రాతస్సాయంకాలాలలో శుచిగా పఠించుకోగలుగుతారో అవతారాలకు సంబంధించిన చెప్పిన మాటలను చెప్పబోయే మాటలను అన్నిటినీ కూడా పొద్దున సాయంత్రం ప్రాతస్సాయంకాల వేళల్లో పఠించుకోగలుగుతారో అందులోనూ భక్తిగా పఠించుకోగలుగుతారో వారికి దుఃఖాలన్నీ తొలగిపోతాయి అని ఈ ఉపసంహార శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. ఉపసంహార శ్లోకంలో దుఃఖగ్రామాద్ విముచ్యతే అని కేవలం మామూలు చిన్న చిన్న దుఃఖాల నుండి విముక్తి కాదయ్యా, దుఃఖగ్రామాత్ దుఃఖం అనేది ఏదుందో అలాంటి ప్రతి దుఃఖం నుండి లేదా దుఃఖమే లేనటువంటి స్థితికి చేరుకోవలసినటువంటి పరిస్థితి దాకా విముచ్యతే విముక్తిని పొందుతాడు. ఏ రకమైనటువంటి దుఃఖము లేకుండా, మూడు రకాల దుఃఖాలనండి లేదా కాలానికి సంబంధించినటువంటి దుఃఖాలనండి, ఎన్ని రకాలుగా దుఃఖాలను నిర్వచించుకున్నా ఆ దుఃఖాలన్నిటి నుండి విముక్తిని పొందగలుగుతాడు అని మహర్షి గారు అంటున్నారు. అందులో కూడా మానవుడికి లేదా జీవుడికి సహజమైనటువంటి అజ్ఞాన దుఃఖం నుండి విముక్తి తప్పనిసరిగా లభిస్తుంది అని సూచిస్తున్నారు. మానవుడికి లేదా జీవుడికి మిగతా దుఃఖాలు వాస్తవానికి లెక్కలేవు. అవి దోమలు కుట్టడం లాంటి దుఃఖాలు, వాటి వలన పెద్దగా ఇబ్బంది కూడా ఏమీ లేదు, ఊరికనే అరవటమే తప్ప దానివల్ల ఇబ్బంది లేదు. వాటిని మించిన పెద్ద పెద్ద స్థాయి దుఃఖాలు చాలానే ఉన్నాయి. ఆ దుఃఖాలన్నిటికీ మూలభూతమైనటువంటి అజ్ఞాన దుఃఖం అనే ప్రధానమైనటువంటి దుఃఖం ఉంది. ఇలా అన్ని రకాలుగా ఉండేటువంటి దుఃఖాల నుండి ప్రాథమికంగా అజ్ఞాన రూపమైనటువంటి దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది అని ఈ శ్లోకంలో మహర్షి గారు
జన్మ గుహ్యం భగవతో యేతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్ గృణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే అనే శ్లోకంలో చూపిస్తున్నారు. మహర్షి గారు ఉపసంహారం చేసేసుకున్నారు కాబట్టి, ఉపసంహారం అనేది జరిగిపోయింది కాబట్టి అవతార ఘట్టంలో మధ్యలో మనం వేళ్ళు పెట్టకూడదు కాబట్టి మనం అడగాల్సినటువంటి, గత శ్లోకంలోనే అడగాల్సినటువంటి ప్రశ్నను కాసేపు వాయిదా వేసుకున్నాం. ఆ వాయిదా వేసుకున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మహర్షి గారికి ఉంది. మానవులకి అజ్ఞానం అనేది నిజంగా ఉందా? అజ్ఞానంలోనే కొట్టుకుపోతున్నారా? మాయలోనే మానవులందరూ కూడా మండిపోతున్నారా అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి మహర్షి గారు ఓపిగ్గా 5 శ్లోకాలు తీసుకున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను, చెప్పి తీర్తాను, చెప్పేటప్పుడు రెండిటికీ సంబంధించేటట్లుగా చెప్తాను. శ్రీహరి యొక్క అవతారాలకు దగ్గరగా ఉండేటట్లుగా, ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశానికి దగ్గరగా ఉండేటట్లుగా, అలాగే అడిగిన ప్రశ్నకు సమాధాన రూపంలో ఉండేటట్లుగా సమాధానం చెప్తాను అని పై గ్రంథాన్ని ప్రారంభిస్తున్నారు. ఏమని? ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః మాయాగుణైర్విరచితం మహదాధిభిరాత్మని అని. ఈ శ్లోకాన్ని స్థూలంగా చూసుకున్నప్పుడు పరమాత్మ యొక్క అవతారాన్ని చూసుకున్నట్లయితే, ఏతద్రూపం, ఒక్కొక్క అవతారంలో ఉండేటువంటి రూపం భగవతః, వస్తుతః ఆయన అరూపస్య, రూపం లేనటువంటి వాడు, ఏ రూపము లేనటువంటి వాడు, కేవలం చైతన్యమాత్ర స్వభావుడు, సత్తామాత్ర స్వరూపుడు ఆయన యొక్క, చిదాత్మనః చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క ఒక్కొక్క రూపము మాయాగుణైర్విరచితం, మాయ యొక్క గుణాలైనటువంటి సత్వ రజస్తమో గుణాల ద్వారా లేదా మాయా కార్యాలైనటువంటి మహదాది గుణాల ద్వారా ఇవన్నీ, ఈ రూపాలన్నీ చేయబడ్డాయి. మాయా గుణైర్విరచితం మహదాదిభిహి ఆత్మని, పరమాత్మ స్వరూపంలోనే ఈ విశేషాలన్నీ కలిసినాయి. వస్తుతః పరమాత్మకు ఏ రూపమూ లేదు అని పరమాత్మకు సంబంధించినటువంటి అంశం, పరమాత్మ యొక్క అవతారాలకు సంబంధించినటువంటి అంశం. అదే సమయంలో ఏతద్రూపం భగవతః హ్యరూపస్య చిదాత్మనః మాయాగుణైర్విరచితం మహదాదిభిరాత్మని. మానవులు నిజంగా అజ్ఞానంలోనే కొట్టుమిట్లాడుతున్నారా? అవును, కొట్టుమిట్లాడుతున్నారు. మానవులకు ఉన్నది నిజంగా అజ్ఞానమేనా? ఆ అజ్ఞానమే, సందేహమే లేదు. ఎందుకంటే మానవులు నువ్వెవరివి అని అడిగితే ఏం చెప్తున్నారు? నేను మనిషిని అనో, తర్వాత చెప్పుకోవలసినవో, తర్వాత చెప్పుకోవలసినవో ఏవో చెప్పుకుంటున్నారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకునేటప్పుడు నేను అని శరీరాన్ని చూపిస్తున్నారు. ఈ శరీరం అనేది ఈ జీవుడి యొక్క నిజమైనటువంటి రూపమా అని ప్రశ్నిస్తే అది రూపం కాదు. ఏతద్రూపం చూపించుకునేటువంటి ఏతద్రూపం, అరూపస్య రూపమే లేనటువంటి పరమాత్మలాంటి రూప అరూపస్థితిలో ఉండేటువంటి చిదాత్మన చైతన్య స్వరూపం ఉండేటువంటి జీవుడికి భగవతో మాయాగుణైర్విరచితం మహదాదిభిః, భగవతః పరమాత్మ యొక్క మాయ, పరమాత్మ యొక్క వశంలో ఉండేటువంటి మాయ, ఆ మాయా గుణాల ద్వారా వచ్చినటువంటి సత్వరజస్తమో గుణాల ద్వారా వచ్చినటువంటి మహదాదిభిః, మహదాది కార్యాల ద్వారా ఏర్పడింది. మహదాదిభిః ఆత్మని తన యొక్క శరీరంలో లేదా తన యొక్క బుద్ధిలో ఉండేటువంటి ఈ జ్ఞానమంతా కూడా కేవలం భగవన్ మాయా కృతమే అయి ఉంది, కానీ మరొకటి కావటానికి వీల్లేదు. దీన్ని పరీక్ష చేసుకోగలిగితే ఎవరికి వారు పరీక్ష చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవచ్చు. ఈ రూపమే గనక నేను అని అయినట్లయితే, ఈ రూపంతో సంబంధం లేనటువంటి కలలు కనేటువంటి సందర్భంలో కానీ లేదా గాఢ నిద్రపోతున్నటువంటి సందర్భంలో కానీ, ఈ శరీరంతో సంపర్కం లేనటువంటి దశలలో నేను అనేటువంటి అంశం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వేసుకుని సమాధానాన్ని వెతుక్కోవచ్చు. ఇది సంక్లిష్టంగా ఉన్నట్లయితే జన్మజన్మలకు మారిపోతున్నటువంటి ఈ శరీరం నేను ఎలా అవుతాను
అనే ప్రశ్న వేసుకుని దానికి సమాధానాన్ని వెతుక్కోవచ్చు. సమాధానాలను వెతుక్కునేందుకు తీరులు చాలానే ఉన్నాయి, కానీ ప్రశ్న రావటమే తరువాయి అని ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః మాయాగుణైర్ విరచితం మహదాదిభిరాత్మని అనే శ్లోకంలో రెండు రకాలుగాను మహర్షి గారు చెప్తున్నారు. చాలా పెద్ద అంశం, పరీక్షకు చాలా సమయం పట్టేటువంటి అంశం, పరీక్షకు చాలా సంవత్సరాలే పట్టే అటువంటి అంశం. ఆ అంశాన్ని ఒక శ్లోకంలో మహర్షి గారు చాలా సంక్షిప్తంగానే చెప్పారు. సంక్షిప్తంగానే చెప్పి పైన యథా నభసి మేఘౌఘ రేణుర్వా పార్థివే అనిలే ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఆరోపితం అబుద్ధిభి అని పై శ్లోకంలో ఈ అంశాన్నే మరింత వివరిస్తున్నారు. మొదలు పరమాత్మ తాలూకు అవతారాల దృష్టిలో తీసుకున్నట్లయితే యథా నభసి మేఘౌఘ, ఆకాశంలో మబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వచ్చే మబ్బులతో పోయే మబ్బులతో ఆకాశానికి సంబంధం అనేది లేనేలేదు. అలాగే గాలి వేగంగా వీస్తున్నప్పుడు ఆ గాలితో పాటుగా కింద ఉండేటువంటి భూమికి సంబంధించినటువంటి మట్టి రేణువులు కూడా కొన్ని ఎగిసి పడుతూ ఉంటాయి. ఆ ఎగిసి పడేటువంటి రేణువులకి ఎగిరేటువంటి వాయువుకి ఏ సంబంధమూ లేదు, కానీ చూసేవారికి ఈ మేఘాలు ఎక్కడున్నాయి అంటే ఆకాశంలో ఉన్నాయి అని అనిపిస్తుంది, చూసేవారికి ఈ రేణువులు ఎగురుతున్నాయి అని అనిపిస్తుంది. అలాగే ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఆరోపితం అబుద్ధిభి, అదేవిధంగా ఈ ఆకాశరూపంగా ఏ సంగమూ లేనటువంటి పరమాత్మయందు ఈ అవతారాలు అనేటువంటి విశేషాలను మనం చూస్తున్నాము. అది పరమాత్మ యొక్క మాయ ద్వారా కలిగినటువంటి అవతారాలు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఆరోపితం అబుద్ధిభి, ఆయన వాస్తవానికి ద్రష్టృస్వరూపుడు, ఆయన వాస్తవానికి చిదాత్మనః అనే మాటలో చెప్పినటువంటి చైతన్య స్వరూపుడు, చైతన్యమాత్ర స్వరూపుడు, ఆకాశంలాంటి సంగమే లేనటువంటి చైతన్య స్వరూపుడు. ఆయనకు ఇలాంటి అవతారాలతో వాటితో సంబంధం లేనేలేదు అని చెప్పుకోవచ్చు. కేవలం ఆయా సందర్భాలను బట్టి తన మాయతో ప్రదర్శించేటువంటి అవతారాలు. ఈ అవతారాలను చూసి కొంతమంది ఈ అవతారాలు మాత్రమే పరమాత్మ అని భ్రమిస్తున్నారు. అంతవరకే మనకు కనిపించేటువంటి ఈ అవతారం వరకే పరమాత్మ, లేదా మనకు వినిపించే ఈ అవతారమే పరమాత్మ అని భ్రమిస్తున్నారు. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అందుకోలేకపోతున్నారు అని పరమాత్మకు సంబంధించినటువంటి అంశం. జీవుడి దగ్గరకు వచ్చేసరికి యథా నభసి మేఘౌఘ రేణుర్వా పార్థివ అనిలే ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఆరోపితం అబుద్ధిభి, నేను అంటే శరీరాన్ని చూపిస్తున్నారు కదా, నేను అనేది ఎవరు ప్రాథమికంగా అడిగితే ఎవరు, నేను చూసేవాడిని, నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను కదా, ప్రపంచాన్ని చూసేవాడిని ద్రష్టను నేను అయితే నాకే కనిపించేటువంటి ఈ శరీరం నేనులో భాగం ఎలా అయింది అనే ప్రశ్న వస్తోందా, రావటం లేదు. నేను నా శరీరాన్ని చూసుకోగలుగుతున్నాను, కొన్ని భాగాలనైనా చూసుకోగలుగుతున్నాను, లేదా నా శరీరాన్ని ఇతరులైనా చూడగలుగుతున్నారు. నేనే గనక చూసేవాడినైతే, నేనే గనక ద్రష్టనైతే చూసేవాడు చూడబడేటువంటి వస్తువు కంటే భిన్నంగా ఉండాలి కదా, చూసేవాడు ఒకడే చూడబడేటువంటి వస్తువు అదే అనేది ఎలా అవుతుంది. ద్రష్టరి దృశ్యత్వం ఆరోపితం, ద్రష్ట చూసేవాడు ఈ ఆత్మ, ఆ ద్రష్టృస్వరూపంలో ఉండేటువంటి ఆత్మని దృశ్యస్వరూపంగా మార్చేశారు, భ్రమతో మార్చేశారు, అబుద్ధిభి సరిగ్గా ఆలోచన లేకుండా ఇలా మార్పు చేసేశారు. ఎలా మార్పు చేశారు, యథా నభసి మేఘౌఘ యథావా పార్థివ అనిలే రేణుర్వా పార్థివ అనిలే అనే తీరులో మార్చేశారు. ఆకాశాన్ని చూపించమంటే మబ్బుల్నే చూపిస్తున్నారు, టోర్నడో అంటే గిరగిరా తిరిగేటువంటి వాయువును చూపించమంటే అందులో గిరగిరా తిరిగేటువంటి వస్తువులనే చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు అంటే వాయువును కానీ ఆకాశాన్ని కానీ చూడలేకపోతున్నారు.
వాయువును ఆకాశాన్ని కళ్ళతో చూడలేము అనేటువంటి అంశాన్ని విస్మరించి పిల్లలు ఎవరైనా ఆకాశం అనేది ఎక్కడ ఉందంటే అదిగో అది పైన ఉంది ఆ మబ్బులు ఉన్నదే ఆకాశం అని చూపిస్తున్నారు. మబ్బులు ఉన్నది ఆకాశం ఎలా అవుతుంది? మబ్బులు ఉన్నది మాత్రమే ఆకాశం. ఆకాశం అంటే గనక అవకాశం అయితే ఆ అవకాశం మన చుట్టూ కూడా ఉంది కదా, మన కింద పైన లోపల అన్ని చోట్ల ఉన్నదే ఆకాశం కదా. ఆ ఆకాశాన్ని అలా కాకుండా మరొక విధంగా నిర్ణయించి చూపిస్తున్నారు ఆలోచన లేకపోవటం వలన. అదేవిధంగా ద్రష్ట అయినటువంటి ఆత్మకు దృశ్య స్వరూపాన్ని అంటగడుతున్నారు. ఎందుకు? ఆలోచన లేకపోవటం వలన. యథా నభసి మేఘౌఘ రేణుర్వా పార్థివో అనిలే ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఆరోపితం అబుద్ధిభి. కేవలం స్థూల శరీరం మాత్రమే కాదు, లోపల ఇంకొక శరీరం ఉంది, ఆ శరీరం ఉంది అని అప్పుడప్పుడు వ్యవహారం చేసుకుంటారు, కానీ ఆ శరీరం ఉంది లేదు అనే అంశంలో క్లారిటీ లేదు. బయట ఉండేటువంటి శరీరం మీద కొంచెం క్లారిటీ ఉంది, కానీ లోపల సూక్ష్మ శరీరం అనేటువంటి ఒక శరీరం ఉంది, ఆ శరీరం మీద క్లారిటీ లేదు, కానీ అప్పుడప్పుడు దానికి సంబంధించిన వ్యవహారాలు బయటకు వస్తాయి. అవి ఎలా వస్తాయి? అతఃపరం యదవ్యక్తం అవ్యూఢ గుణ బృంహితం అదృష్ట అశ్రుత వస్తుత్వాత్ సజీవో యత్ పునర్భవ. అతఃపరం ఇదైన తరువాత ఈ శరీరం మాత్రమే కాకుండా కనిపించేటువంటి స్థూల శరీరం మాత్రమే కాకుండా అవ్యక్తం లోపల కనిపించకుండా ఉండేటువంటి ఒక సూక్ష్మ శరీరం ఉంది. అతఃపరం యద్ అవ్యక్తం అవ్యూఢ గుణ బృంహితం అందులో సరిగ్గా వ్యవహారానికి పూర్తిగా అందనటువంటి అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందులో మనస్సు ఉంది, ఇంద్రియాలున్నాయి, పంచ ప్రాణాలున్నాయి, ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అనేటువంటి తీరులో ఉన్నాయి. 17 అంగాలతో కూడి ఉండేటువంటి సూక్ష్మ శరీరం అది. ఈ శరీరాన్ని అప్పుడప్పుడు వ్యవహరిస్తారు, నా మనస్సుకి ఇలా తోస్తోంది అంటారు, లేదా నా ప్రాణాలు ఇబ్బంది పడుతున్నాయి అంటారు, లేకపోతే నేను కళ్ళతో చూస్తున్నాను అంటారు, కానీ ఆ కళ్ళు ఎక్కడున్నాయో ఎవరికి తెలియవు. కళ్ళు ఎక్కడున్నాయి అంటే కను గుడ్డును చూపిస్తారు, కానీ ఇంద్రియాన్ని చూపించలేరు. వ్యవహారానికి అందుతోంది కొంతవరకు, కానీ సరిగ్గా అందటం లేదు, అవ్యక్తంగా ఉంది అనేది ఈ సూక్ష్మ శరీరం యొక్క పరిస్థితి. కానీ ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా, తమకే స్పష్టత లేనటువంటి సూక్ష్మ శరీరాన్ని కూడా తామే అని అనుకుంటున్నారు. ఎంత తామే అని అనుకుంటున్నారంటే, అతఃపరం యదవ్యక్తం అవ్యూఢ గుణ బృంహితం అదృష్ట అశ్రుత వస్తుత్వాత్ సజీవ. ఇది కనిపించిందా? కనిపించలేదు. వినిపించిందా? ఎక్కడైనా దీని గురించి ప్రస్తావన సరిగ్గా వచ్చిందా అంటే సరిగ్గా రాలేదు. అదృష్టంగా ఉంది, అశ్రుతంగా ఉంది. అదృష్ట అశ్రుత వస్తుత్వాత్, కానీ ఈ సూక్ష్మ శరీరాన్నే జీవ జీవుడి యొక్క ప్రధానమైనటువంటి అంశంగా భావిస్తున్నారు. ప్రాణాలను ప్రధానంగా భావిస్తారు కదా, మనస్సును ప్రధానంగా భావిస్తారు కదా, ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను రక్షించుకోవటానికి తపన పడుతూ ఉంటారు కదా. జీవుడు అంటే ఎవరు అంటే, ప్రాణాలతో ఉండేది ఎవరు అంటే, ప్రాణాలు ఎవరి కోసం కావాలి అంటే ఈ సూక్ష్మ శరీరం కోసమే అని తపన పడుతున్నారు. వాస్తవానికి ఈ సూక్ష్మ శరీరం కూడా ఉంది, ఈ స్థూల శరీరం ఎంత మాత్రంలో ఉందో ఈ సూక్ష్మ శరీరం కూడా అంతే తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే యత్ పునర్భవ, పునర్జన్మ రావటానికి ఈ జీవుడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి, ఒక స్థూల శరీరం నుండి మరొక స్థూల శరీరానికి ప్రయాణం చేయటానికి ఈ సూక్ష్మ శరీరం యొక్క అవసరం చాలానే ఉంది. ఈ సూక్ష్మ శరీరంతో ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఎగురుతున్నారు, కానీ ఈ సూక్ష్మ శరీరం ఉందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ దీని మీద ఆసక్తి ఉంది, దీని మీద భ్రమ ఉంది, దీని మీద ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. ఉందో లేదో తెలియదు, కానీ ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉంది. ప్రాణాల మీద అందరికీ ప్రేమ ఉంది, కానీ ప్రాణం ఎక్కడుంది అంటే ఎవరికీ చెప్పేందుకు వీల్లేదు. ప్రాణమే గనక గాలి అయితే ఆ గాలి బయట కూడా ఉంది కదా, బయట ఉండే గాలి మీద ప్రేమ ఏది? ప్రేమ లేదు. కానీ లోపల ఉండేటువంటి గాలి మీద ప్రేమ ఉంది, కానీ అది ఎక్కడుందో తెలియనే తెలియదు.
ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. సూక్ష్మ శరీరం మీద కూడా ప్రేమ ఉంది, కానీ ఆ సూక్ష్మ శరీరం గురించిన సమాచారం మాత్రం తక్కువగా ఉంది అనేది భ్రమలకు సంబంధించినటువంటి మరొక అంశం. ఒక లావాటి శరీరం మీద ఉండేటువంటి భ్రమతోనే నానా తిప్పలు పడుతుంటే, కనిపించి కనిపించకుండా ఉండేటువంటి శరీరం మీద ఉండేటువంటి భ్రమ ఆ తిప్పలను చాలా ఎక్కువ స్థాయిలో పెంచేస్తోంది అని ఈ మూడో శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. పరమాత్మకు అన్వయం చేసుకోవాలి అని అంటే, అతఃపరం యద్ అవ్యక్తం, మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ అవతారాలు, ఈ అవతారాల కంటే వేరుగా, అవతారాల కంటే గొప్ప స్థాయిలో ఉండేటువంటి అవ్యక్తం, అవ్యక్తంగా ఉండేటువంటి చిద్రూపం, అవ్యక్త గుణ బ్రహ్మితం, అవ్యక్తమైనటువంటి గుణాలతో, మాయా గుణాలతో కూడి ఉండేటువంటి ఈశ్వర స్వరూపం, అతఃపరం యద్ అవ్యక్తం అవ్యూఢ గుణ బ్రహ్మితం అదృష్ట అశ్రుత వస్తుత్వాత్. ఈ చిద్రూపం, మాయామయమైనటువంటి ఈశ్వర రూపం, లేదా ఆ ఈశ్వర రూపానికి కూడా అవతల ఉండేటువంటి రూపం, అదృష్టోద్రష్ట అశ్రుతశ్రోత అనే శృతిలో చెప్పబడినటువంటి రూపం, అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తే హే అనేటువంటి బ్రహ్మసూత్రాలలో చెప్పబడినటువంటి రూపం, ఆ రూపం జీవః, జీవుడి యొక్క వాస్తవ స్వరూపం, జీవుడు కూడా ఆ రూపము యొక్క అంశం మాత్రమే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అనేటువంటి శ్లోకంలో పరమాత్మ చెప్పినటువంటి రూపం అది. స జీవః యత్ పునర్భవః, ఒకటే తేడా, జీవుడు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు, పరమాత్మ కావాలనుకుంటే మళ్ళీ జన్మను పొందుతాడు. కావాలనుకుంటే ఆ సందర్భం గనక అనుకూలిస్తే ఒక అవతార రూపంలో వస్తాడు. పరమాత్మ పుడితే దానికి అవతారం అని పేరు, జీవుడు పుడితే జన్మ అని పేరు, ఇంతే తేడా. కానీ ఈ జీవుడు పరమాత్మ యొక్క ఒక అంశం అని పరమాత్మకు సంబంధించినటువంటి వ్యాఖ్యానం. అతఃపరం యద్ అవ్యక్తం అవ్యూఢ గుణ బ్రహ్మితం అదృష్టాశ్రుత వస్తుత్వాత్ సజీవో యత్ పునర్భవః అని. యత్రేమే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వసంవిద అవిద్యయా ఆత్మని కృతే ఇతి తద్ బ్రహ్మదర్శనం అని నాలుగవ శ్లోకం. ఈ శ్లోకంలో పరమాత్మకు సంబంధించి, యత్రేమే సదసద్రూపే, మనకు కనిపించేటువంటి ఈ కార్యకారణాల యొక్క రూపాలు, కార్యం మనకు కనిపించేటువంటి పరమాత్మ యొక్క శరీరం మనం చూడగలిగితే, కారణం ఆ పరమాత్మ శరీరానికి కారణమైనటువంటి మాయ, ఈ సదసద్రూపే కార్యకారణాలు రెండు ప్రతిషిద్ధే లేవు అనేటువంటిది తెలుస్తుందో, మాయా లేదు, మాయ తాలూకు ప్రభావాలు లేవు, మాయా మాయా కార్యాలు రెండూ కూడా లేనే లేవు అనేటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో, అందులోనూ స్వసంవిద తన యొక్క స్వస్వరూప జ్ఞానంతో, పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానంతో ఎప్పుడైతే కలుగుతుందో, అందులోనూ ఈ మాయా మాయా కార్యాలు ఇవన్నీ కూడా అవిద్యయా ఆత్మని కృతే, కేవలం పరమాత్మ యందు మనం తాత్కాలికంగా చూస్తున్నవి మాత్రమే అని ఎప్పుడైతే తేలుతుందో, అప్పుడు ఇతి తద్ బ్రహ్మదర్శనం, దాన్నే బ్రహ్మ సాక్షాత్కారం అని పిలుస్తారు. ఏ జ్ఞానంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందో ఆ జ్ఞానాన్ని తత్వసాక్షాత్కారం అని పిలుస్తారు. తత్వసాక్షాత్కారంలో కేవలం పరమాత్మ స్వరూపం మాత్రమే తెలియాలి, పరమాత్మ తాలూకు మాయ కానీ, మాయతో వచ్చినటువంటి రూపాలు కానీ, గుణాలు కానీ, ఈ సృష్టి కానీ, సృష్టి తాలూకు అంశాలు కానీ ఏవి కనిపించటానికి వీల్లేదు. అలాంటి స్థితిలో ఉండేటువంటి పరమాత్మ రూపమే వాస్తవ రూపం, ఆ పరమాత్మ రూపాన్ని తెలుసుకోవటమే తత్వసాక్షాత్కారం అని పరమాత్మకు సంబంధించినటువంటి అంశంలో చెప్తున్నారు. జీవుడి దగ్గరకు వచ్చేసరికి, మేము అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతున్నామా అని అడిగారు కదా, ఒక అజ్ఞానం కాదు, చాలా అజ్ఞానాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన అజ్ఞానాలు రెండు, ఒకటి ఈ స్థూల శరీరం నేను అనేటువంటి అజ్ఞానం, రెండవది లోపల ఉండే సూక్ష్మ శరీరం నేను అనే అజ్ఞానం. యత్రేమే సదసద్రూపే కనిపించేటువంటి స్థూల శరీరం, లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరం, కనిపించనటువంటి సూక్ష్మ శరీరం,
ఈ రెండు కూడా సదసద్రూపే ప్రతిషిద్ధే. నాకు ఈ స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు, నేను ఈ స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు అనేటువంటి ప్రతిషేధం నిషేధం కలుగుతుందో, అందులోను స్వసంవిద తన యొక్క స్వస్వరూప జ్ఞానంతో తన యొక్క వాస్తవ రూపమైనటువంటి పరమాత్మ జ్ఞానంతో ఎప్పుడైతే ప్రతిషేధం కలుగుతుందో, స్వసంవిద అవిద్యయా ఆత్మని కృతే, నేను పరిశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను అవిద్యతో ఈ రూపాల్ని నా నెత్తిన తెచ్చిపెట్టుకున్నాను అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఇతి తద్ బ్రహ్మ దర్శనం, అదే పరమాత్మ దర్శనంగా మారుతుంది, అదే పరమాత్మ దర్శనం అవుతుంది, లేదా పరమాత్మ దర్శనం కలిగితేనే ఇది తేల్తుంది అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఎత్రేమే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వసంవిద అవిద్యయా ఆత్మని కృతే ఇతి తద్ బ్రహ్మదర్శనం అని. ఐదవ శ్లోకంలో యద్యేషోపరతాదేవి మాయా వైశారదీ మతి సంపన్న ఏవేతి విదుహు మహిమ్ని స్వే మహీయతే అని అంటున్నారు. ఈ శ్లోకానికి జీవపరంగా లేదా పరమాత్మపరంగా ఏ రకంగా వ్యాఖ్యానం చేసినా ఒకే అర్థం వచ్చేటట్లు చూసుకున్నారు. అందులో ఇంతవరకు మాయా అవిద్య అనే రెండు శబ్దాలను ప్రయోగించాం కదా, మాయాగుణైహి అని మొదటి శ్లోకంలో, అలాగే అవిద్యయా ఆత్మని కృతే అనే శ్లోకంలో అవిద్యా పదము, అలా మాయా అవిద్య అనేటువంటి పదాలను రెండింటినీ ప్రయోగించాం కదా. ఆ మాయా అవిద్య అనే రెండు పదాలతో ఒకే అర్థాన్ని చెప్తున్నాము, ఉన్నది ఒకటే. అది ఈశ్వర పరంగా చూసుకున్నప్పుడు, పరమాత్మ దృష్టితో చూసుకున్నప్పుడు మాయగా ఉంటుంది, జీవుడి దృష్టితో చూసుకున్నప్పుడు అవిద్యగా ఉంటుంది, పరమాత్మ దృష్టితో చూసుకున్నప్పుడు పరమాత్మ యందు ఉంది అన్నప్పుడు ఆ పరమాత్మ వశంలో అది ఉంటుంది, జీవుడి దృష్టిలో చూసుకున్నప్పుడు జీవుడి వశంలో అది ఉండదు, దాని వశంలో జీవుడు ఉంటాడు అనే చిన్న తేడా తప్ప పదార్థంలో ఏమీ తేడా లేదు. అది దైవీ మాయా. యది ఒకవేళ కనుక ఏషా ఇంతవరకు చెప్పుకున్నటువంటి మాయా అవిద్య అనే రెండు పదాలతో చెప్పినటువంటి దైవీ మాయా యద్యేష ఉపరత, ఈ దైవీ మాయ గనక ఉపరత పూర్తిగా గనక తన పనిని పూర్తి చేసుకుని పూర్తిగా ఊరికే కూర్చున్నట్లయితే లేదా తొలగిపోయినట్లయితే, యద్యేష ఉపరత దేవీ మాయా వైశారదీ మతి, వైశారది ఈ మాయ యొక్క చివరి కార్యమైనటువంటి ఈశ్వరతత్వ సాక్షాత్కారం అనేది కూడా జరిగిపోయి అది కూడా ఉపరత పూర్తిగా ఉపరమించిపోయినట్లయితే, సంపన్న ఏవేతి విదుహు, అప్పుడు పరమాత్మతో వీరు జీవులు కలిసిపోయినారు అని చెప్తున్నారు. సంపన్న ఏవేతి విదుహు మహిమ్ని స్వే మహీయతే, అప్పుడు జీవుడు తన యొక్క మహిమ అయినటువంటి పరమాత్మ స్వరూపంలో మహీయతే గొప్పగా మారుతాడు, గొప్పగా కలిసిపోతాడు అని ఈ శ్లోకంలో అంటున్నారు. అజ్ఞానం ఉందా లేదా అని ప్రశ్న కాదు, అజ్ఞానాన్ని తొలగించుకోవటం ఎలా అని ప్రశ్న వేసుకోవాలి. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవటం ఎలా అనే ప్రశ్నకు సమాధానంగానే ఇంత చెప్తున్నాము, ఇక మీద కూడా చెప్పబోతున్నాము. ఆ అజ్ఞానాన్ని తొలగించుకునేందుకు మెట్లు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము. అజ్ఞానం అనేది గనక ఒక సముద్రమే అయితే ఆ సముద్రంలోంచి బయటపడటానికి మెట్లు లాంటిది కడుతున్నాము, లేదా సముద్రాన్ని దాటటానికి నావలాంటిది ఏర్పాటు చేశాము. ఆ అజ్ఞానాన్ని దాటటం అనేది అందరూ సాధించుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా శ్రీహరి యొక్క అవతారాలను ఒకవైపు నుంచి చెప్తున్నాము, మరొకవైపు జీవుడి యొక్క తత్వాన్ని గురించి కూడా చెప్పబోతున్నాము. శ్రీహరి అవతారాలను, పరమాత్మ యొక్క స్వరూపాన్ని, జీవుడి యొక్క విశేషాలను, జీవుడి యొక్క స్వరూపాన్ని అన్నిటినీ గురించి వేరువేరు సందర్భాలలో చర్చించబోతున్నాము. చర్చించబోతున్నటువంటి అంశాలన్నిటినీ జాగ్రత్తగా గనక పరిశీలించుకోగలిగినట్లయితే సాక్షాత్కారం అనేది కలిగి తీరుతుంది, తత్వజ్ఞానం అనేది కలిగి తీరుతుంది. ఆ తత్వజ్ఞానం ద్వారా ఈ దేవీ మాయా లేదా పరమేశ్వర వశంలో ఉండేటువంటి మాయా అనేది తొలగిపోతుంది. ఈ మాయ రెండు రకాలైన పనులు చేస్తుంది.
ఒకటి ఈ సృష్టి తాలూకు భోగాలను అందిస్తుంది మరొకటి ఈ భోగం నుండి బయటపడేయడానికి తత్వజ్ఞానాన్ని కూడా అందిస్తుంది వారి వారి ప్రయత్నాన్ని బట్టి అనుభవ రావాల్సినటువంటి ప్రయోజనాన్ని అందిస్తుంది వారి వారి అభిప్రాయం భోగాన్ని అనుభవించడమేతే భోగాన్ని అందిస్తుంది వారి అభిప్రాయం గనక తత్వజ్ఞానాన్ని సాధించడమే అయితే క్రమక్రమంగా వారికి తత్వజ్ఞానాన్ని అందిస్తుంది రెండూ చేసిన తర్వాత ఇక నేను చేయవలసినటువంటి పని లేదు అని పూర్తిగా ఉపరమించి కూర్చుంటుంది తన పని నుంచి తాను ఉపరమిస్తుంది అలాంటి విరమించినటువంటి స్థితిలో యద్యేషోపరతాదేవి మాయా వైశారదీ మతిహి సంపన్న ఏవేతి విదుహు అటువంటి సందర్భంలో మాయ పనిచేయనటువంటి సందర్భంలో ఈశ్వరుడంటే ఏమిటి నేనంటే ఏమిటి అనేటువంటి వివేకం చక్కగా కలుగుతుంది ఆ వివేకంతో పాటుగా ఆ ఈశ్వరుడిలో ఆ పరమేశ్వరుడిలో పరమాత్మ యొక్క శుద్ధమైనటువంటి రూపంలో కలిసిపోవటం అనేది జరుగుతుంది అది వాస్తవానికి జీవుడి యొక్క అసలు సిసలు గొప్పదనము అంతవరకు ఉండేటువంటి గొప్పదనాలకు విలువ అనేది లేనే లేదు అది జీవుడి యొక్క అసలు సిసలు గొప్పదనము ఆ గొప్పదనాన్ని అప్పుడు సాధించగలుగుతాడు స్వే మహిమ్ని మహీయతే అని మహర్షి గారు అంటున్నారు సంవత్సరాల పాటు చేయవలసినటువంటి ఉపదేశాలని 5 శ్లోకాలలో చాలా సింపుల్గా చెప్పేశారు ఒక జన్మలోనే సాధ్యపడదేమో అన్నంత స్థాయి విచారాన్ని 5 శ్లోకాలలో చాలా సరళంగా మహర్షి గారు చెప్పేశారు అందుకోవటం మన విధి కాబట్టి మనం దానికోసం ఎంతో కొంత ప్రయత్నం చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు యద్యేషోపరతాదేవి మాయా వైశారదీమతి సంపన్న ఏవేతి విదుహు స్వేం మహిమ్ని స్వే మహీయతే అనేంతవరకు ఉండేటువంటి ఈ 5 శ్లోకాలలో మహర్షి గారు ఈ ఉపదేశం చేశారు మానవులు అజ్ఞానంలో ఉన్నారు మానవులు అజ్ఞానంలో ఉన్నారు అనటానికి తార్కాణం వారికి ఉండేటువంటి శరీర ప్రీతి ఎవరుని ఎవరు నీవెవరు అని అడిగేటువంటి ప్రశ్నకు నేను అని శరీరాన్ని చూపించేటువంటి తీరే దానికి తార్కాణం అని మహర్షి గారు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు దాన్ని దాటి వెళ్ళేందుకు దారులు నేను చూపిస్తాను అని కూడా అంటున్నారు అంటూ మరొకసారి ఏవం జన్మాని కర్మాణి హ్యకర్తురజనస్య చ వర్ణయంతి స్మ కవయః వేదగృహ్యాని హృత్పతే అని మరొకసారి ఉపసంహారం చేస్తున్నారు ఈ విధంగా పరమాత్మ యొక్క జన్మాని పరమాత్మ యొక్క జన్మలను అవతారాలను కర్మాణి ఆ అవతారాలలో పరమాత్మ చేసేటువంటి క్రియలను ఎలాంటి పరమాత్మ యొక్క జన్మలు ఎలాంటి పరమాత్మ యొక్క కర్మలు అంటే అకర్తుః ఏమీ చేయనటువంటి కర్తృత్వం లేనటువంటి తస్య కర్తారమపిమాం విధ్యకర్తారమవ్యయం అనే శ్లోకంలో పరమాత్మే చెప్పినటువంటి కర్తృత్వంతో సంబంధం లేనటువంటి పరమాత్మ యొక్క క్రియలు అజనస్య జన్మ సంబంధం లేనటువంటి పరమాత్మ యొక్క జన్మలు జన్మ సంబంధం లేనటువంటి పరమాత్మ జన్మలు పరమాత్మ యొక్క అవతారాలు కర్తృత్వంతో సంబంధం లేనటువంటి పరమాత్మ యొక్క క్రియలు ఆ అవతారాలలో పరమాత్మ చేసేటువంటి పనులు వీటిని గనక ఎవరైతే తెలుసుకుంటారో వీటిని గనక బాగా తెలుసుకున్నట్లయితే వర్ణయంతి స్మ కవయః వేద గుహ్యాని హృత్పతేహే వేదాల సారం వారికి తెలిసినట్లవుతుంది వేద గుహ్యాని వేదంలో వేదాలలో రహస్యంగా ఉండేటువంటి విషయాలు ఇవి ఇలాంటి వాటిని వర్ణయంతి స్మ కవయః పూర్వాచార్యులు ఎంతోమంది మహానుభావులు నారదాది మహర్షులు కపిలాది సిద్ధులు వీరందరూ కూడా వర్ణన చేస్తూ వచ్చారు వర్ణయంతి స్మ కవయః వేద గుహ్యాని హృత్పతేహే సర్వ ప్రాణుల యొక్క హృదయాలలోనూ అంతర్యామి రూపంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క ఈ అవతారాలను ఈ అవతారాలలో చేసేటువంటి కర్మలను మహానుభావులు మనకు తెలియచేశారు ఇది గురు పరంపరా ప్రాప్తమైనటువంటి విషయం అని మహర్షి గారు అంటున్నారు గురు పరంపరా ప్రాప్తం కాబట్టి దీన్ని తక్కువ చేసి చూడద్దు ఇందులో చాలా తెలుసుకోవలసినటువంటి విషయం ఉంది తెలుసుకోవలసినటువంటి విషయం వేద గుహ్యం కాబట్టి ఉంది తెలుసుకోవలసినటువంటి విషయం హృత్పతికి
మన హృదయాలలోనే ఉండేటువంటి అంతర్యామికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఉంది. ఎన్నో అంశాల ద్వారా ఎన్నెన్నో విచారణల ద్వారా ఈ అంశాన్ని తెలుసుకుని తీరాలి, తెలుసుకుని తీరాలి కాబట్టే ఈ గురు పరంపరలో మనకు ఉపదేశం చేశారు. ఈ గురు పరంపరలో చేసినటువంటి ఉపదేశాన్ని విడిచిపెట్టుకోవద్దు అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఏవం జన్మాని కర్మాణి యకర్తు రజనస్య చ వర్ణయంతి స్మ కవయః వేదగుహ్యాని హృత్పతే అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్పినటువంటి అంశంలో ఇదొక్కటి చాలా బాగుంది. ఇది గురు పరంపరా ప్రాప్తం, మొదటి నుంచి ఎంతోమంది మహానుభావులు చెప్పుకుంటూ వస్తున్నారు. పరమాత్మ యొక్క అవతారాలు, ఆ అవతారాల్లో చేసినటువంటి లీలలు లేదా కర్మలు, వీటి గురించి గొప్పవాళ్ళు చెప్తున్నారు అనే విషయం హాయిగా ఉంది. అంతకుముందు చెప్పినటువంటి ఋషయః మునయః దేవాః అనేది కూడా చాలా హాయిగా ఉంది. ఋషులు మునులు వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క అవతారాలే అనేది చక్కగానే ఉంది. లేదా కృష్ణస్తు భగవాన్ స్వయం అనే అంశం మీద కూడా ఏమీ ఇబ్బంది లేదు, దాన్ని కూడా ఒప్పుకునేటట్లుగానే ఉంది. కానీ మధ్యలో చెప్పిన 5 శ్లోకాల విషయంలో మాత్రం కాస్తంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఏదో అజ్ఞానమని, శరీరమని, అందులో స్థూలమని, సూక్ష్మమని ఏవో రకరకాలుగా చెప్పారు కాబట్టి కొంత అర్థమయ్యి అర్థం కాకుండా ఉన్నట్లుగా ఉంది. ఈ అర్థమయ్యి అర్థం కాకుండా ఉండేటువంటి విషయాన్ని తెలియచెప్పడానికి మహర్షి గారు ఎంతో ప్రయాస పైన చేశారు. కేవలం సూత మహాముని గారు కాదు, శుక మహర్షి గారు కాదు, వేదవ్యాస మహర్షి గారు కాదు, కపిలుడు కాదు, మరొకరు కాదు, ఎంతోమంది చేశారు. చేసినటువంటి ఉపదేశాలన్నిటినీ మనం విననే పోతున్నాము. కానీ పరిచయాత్మకంగా ఉండేటువంటి ఈ అంశాన్ని ఇంతటితో ఎంత అర్థమైతే అంత బాగుంది అని అనుకుందాం అని అనుకుని పరమాత్మ యొక్క అవతారాల విషయంలో మాత్రం మన దృష్టికోణం కాస్తంత మారాలి. మన దృష్టికోణం పరమాత్మ యొక్క అసలు స్వరూపాన్ని అందుకునే దిశగా సాగాలి అని మాత్రం ఇప్పుడు నిర్ణయించుకుందాం. ఈ నిర్ణయానికి కావలసినటువంటి సామగ్రిని, ఈ నిర్ణయం సఫలమవ్వటానికి కావలసినటువంటి సామగ్రిని అందించవలసిందిగా నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం ప్రథమ స్కంధంలో తృతీయ అధ్యాయంలో 27 శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. ఋషయో మనవో దేవాః, ఋషయో మనవో దేవాః, మనుపుత్రా మహౌజసః, మనుపుత్రా మహౌజసః, కళాః సర్వా హరేరేవ, కళాః సర్వా హరేరేవ, సప్రజాపతయస్తథా, సప్రజాపతయస్తథా, ఏతే చాంశ కళాః పుంసః, ఏతే చాంశ కళాః పుంసః, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం, ఇంద్రారివ్యాకులం లోకం, ఇంద్రారివ్యాకులం లోకం, మృడయంతి యుగే యుగే, మృడయంతి యుగే యుగే, జన్మగుహ్యం భగవతో, జన్మగుహ్యం భగవతో, యఏతత్ ప్రయతో నరః, యఏతత్ ప్రయతో నరః, సాయం ప్రాతర్గ్రణన్ భక్త్యా, సాయం ప్రాతర్గ్రణన్ భక్త్యా, దుఃఖగ్రామాద్విముచ్యతే, దుఃఖగ్రామాద్విముచ్యతే, ఏతద్రూపం భగవతో, ఏతద్రూపం భగవతో, హ్యరూపస్య చిదాత్మనః, హ్యరూపస్య చిదాత్మనః, మాయాగుణైర్విరచితం, మాయాగుణైర్విరచితం, మహదాదిభిరాత్మని, మహదాదిభిరాత్మని, యథా నభసి మేఘౌఘో, యథా నభసి మేఘౌఘో, రేణుర్వా పార్థివో నిలే, రేణుర్వా పార్థివో నిలే, ఏవం ద్రష్టరి దృశ్యత్వం, ఏవం ద్రష్టరి దృశ్యత్వం, ఆరోపితమబుద్ధిభిః, ఆరోపితమబుద్ధిభిః, అతః పరం యదవ్యక్తం, అతః పరం యదవ్యక్తం, అవ్యూఢగుణబృంహితం, అవ్యూఢగుణబృంహితం, అదృష్టాశ్రుతవస్తుత్వాత్, అదృష్టాశ్రుతవస్తుత్వాత్, సజీవో యత్పునర్భవః, సజీవో యత్పునర్భవః, యత్రే మే సదసద్రూపే, యత్రే మే సదసద్రూపే, ప్రతిషిద్ధే స్వసంవిదా, ప్రతిషిద్ధే స్వసంవిదా, అవిద్యయాత్మని కృతే, అవిద్యయాత్మని కృతే, ఇతి తద్బ్రహ్మదర్శనం, ఇతి తద్బ్రహ్మదర్శనం,
यद्येशोपरता देवी यद्येशोपरता देवी माया वैशारदी मतिः माया वैशारदी मतिः संपन्न एवेति विदुः संपन्न एवेति विदुः महिम निस्वे महीयते महिम निस्वे महीयते एवं जन्मानि कर्माणि एवं जन्मानि कर्माणि ह्यकर्तुरजनस्य च ह्यकर्तुरजनस्य च वर्णयन्ति स्म कवयो वर्णयन्ति स्म कवयो वेदगुह्यानि हृत्पतेः वेदगुह्यानि हृत्पतेः सवा इदं विश्वममोघलीलः सवादिदं विश्वमयोघलीलः सृजत्यवत्यत्ति न सज्जतेऽस्मिन् सृजत्यवत्यत्ति न सज्जतेऽस्मिन् भूतेषु चान्तर्हित आत्मतन्त्रः भूतेषु चान्तर्हित आत्मतन्त्रः षाड्वर्गिकं जिघ्रति षड्गुणेशः षाड्वर्गिकं जिघ्रति षड्गुणेशः न चास्य कश्चिन्निपुणेन धातुः न चास्य कश्चिन्निपुणेन धातुः अवैति जन्तुः कुमनीष ऊतीः अवैति जन्तुः कुमनीष ऊतीः नामानि रूपाणि मनोवचोभिः नामानि रूपाणि मनोवचोभिः सन्तन्वतो नटचर्यामि वाग्यः सन्तन्वतो नटचर्यामि वाग्यः स वेद धातुः पदवीं परस्य स वेद धातुः पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङ्गपाणेः दुरन्तवीर्यस्य रथाङ्गपाणेः यो मायया सन्ततयानुवृत्या यो मायया सन्ततयानुवृत्या भजेत यत्पादसरोजगन्धम् भजेत यत्पादसरोजगन्धम् अधेह धन्या भगवन्त इत्थम् अधेह धन्या भगवन्त इत्थम् यद्वासुदेवेऽखिल लोकनाथे यद्वासुदेवेऽखिल लोकनाथे कुर्वन्ति सर्वात्मकमात्मभावम् कुर्वन्ति सर्वात्मकमात्मभावम् न यत्र भूयः परिवर्त उग्रः न यत्र भूयः परिवर्त उग्रः इदं भागवतं नाम इदं भागवतं नाम पुराणं ब्रह्म संहितं पुराणं ब्रह्म संहितं उत्तमश्लोकचरितं उत्तमश्लोकचरितं चकार भगवान् ऋषिः चकार भगवान् ऋषिः निःश्रेयसाय लोकस्य निःश्रेयसाय लोकस्य धन्यं स्वस्त्ययनं महत् धन्यं स्वस्त्ययनं महत् तदिदं ग्राहयामास तदिदं ग्राहयामास सुतमात्मवतां वरम् सुतमात्मवतां वरम् सर्ववेदेतिहासानां सर्ववेदेतिहासानां सारं सारं समुद्धृतम् सारं सारं समुद्धृतम् स तु संश्रावयामास स तु संश्रावयामास महाराजं परीक्षितम् महाराजं परीक्षितम् प्रायोपविष्टं गङ्गायां प्रायोपविष्टं गङ्गायां परीतं परमर्षिभिः परीतं परमर्षिभिः कृष्णे स्वधामोपगते कृष्णे स्वधामोपगते धर्मज्ञानादिभिः सह धर्मज्ञानादिभिः सह कलौ नष्टदृशामेषः कलौ नष्टदृशामेषः पुराणार्कोऽधुनोदितः पुराणार्कोऽधुनोदितः तत्र कीर्तयतो विप्राः तत्र कीर्तयतो विप्राः विप्रर्षेर्भूरि तेजसः विप्रर्षेर्भूरि तेजसः अहं चाध्यगमं तत्र अहं चाध्यगमं तत्र निविष्टस्तदनुग्रहात् तदनुग्रहात् सोऽहं वश्रावयिष्यामि सोऽहं वश्रावयिष्यामि यथाधीतं यथामति
श्रीमद्भागवत महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे तृतीयोऽध्यायः। ओं नमो वेंकटेशाय। इंतवरकु అత్యద్భుతమైనటువంటి భక్త్యా భాగవతం జ్ఞేయం అనేటువంటి శ్రీమద్ భాగవతాంతర్గత రసామృతాన్ని ఆచార్యముఖంగా పాఠంగా స్వీకరించాం. ఇప్పుడు తాళ్ళపాక అన్నమాచార్యులు అందించినటువంటి సంకీర్తనని ఆలపించడానికి శ్రీ కె ఉదయ భాస్కర్ గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృందం వేచి ఉన్నారు. పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను అనేటువంటి కీర్తనని ఆలకిద్దాం, ఆనందిద్దాం, స్వామి సేవలో తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పిలువరే కృష్ణుని పేరుగొని ఇంతటాను, పిలువరే కృష్ణుని పేరుగొని ఇంతటాను, తులసియారగించే కొత్తాయనిపుడు పిలువరే కృష్ణుని పేరుగొని ఇంతట, తులసియారగించే కొత్తాయనిపుడు ప్రొత్తాయనిపుడు ప్రొత్తాయనిపుడు వెంకటేశాయ. ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాది శ్లోకాలు మొదలుకొని మంగళాంతం వరకు పఠించుకుని మంగళాంతంగా పరిసమాప్తి చేసుకుందాం. అందరం కలిసి క్షమాప్రార్థన దగ్గర నుంచి పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधये दिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् Oh.